సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే జిల్లా డీసీసీ అధ్యక్షుడు తుమ్కుంట నర్సారెడ్డి ఇంటిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్కుంట నర్సారెడ్డి మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ రైతు బంధు అనే కొత్త పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ లో ప్రారంభిస్తున్నారని, గజ్వేల్ నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా ప్రజలు గెలిపించారని, కాబట్టి రైతు బంధు ద్వారా ప్రాజెక్టును గజ్వేల్లో ప్రారంభించాలన్నారు. చింతమడకలో కుటుంబానికి 10 లక్షల రూపాయల ప్యాకేజీ ఎలా ఇచ్చారో అదే ప్యాకేజీని కూడా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు ప్రతి కుటుంబానికి ప్యాకేజీ ఖచ్చితంగా ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కొత్తగా ఇంకొక మోసపూరిత పథకం గురించి రివ్యూ పెట్టిండ్రు ప్రగతి భవన్ లో, దళిత బంధు అని. ఎందుకంటే మన ఎమ్మెల్యే చంద్రశేఖరరావు గారికి మేము కోరేది ఏంటంటే, ఈ గజ్వేల్ ప్రాంత వాసులు మీకు 2 సార్లు ఓటేసి గెలిస్తే మీరు ముఖ్యమంత్రి అయ్యారు. మరి ఆ దళిత బంధు మోసపూరిత ప్రకటన మొదలు ఏదైనా స్టార్ట్ చేసేటుంటే గజ్వేల్లోనే చేసేటుండే, గజ్వేల్ అయినాకనే వేరే కాన్స్టిట్యూన్సీకి ఇస్తే బాగుండు అని మా కోరిక చెప్తుండ్రీ. అభివృద్ధి మీద చర్చకు సిద్ధము అంబేద్కర్ కాడా అని మేము అవన్నీ నువ్వు అన్న స్కీమ్లు అనివని, దళితులకు 3 ఎకరాలు లేదు, అవన్నీ స్టేట్ వైడ్ ఇస్తాను, కానీ గజ్వేల్లో నువ్వు అన్న మాటకే ఉండి మీరు రూలింగ్ పార్టీలు ఉన్నారు, పెద్ద నాయకులు, మీరు ఎప్పుడు చెప్పినా అప్పుడు మేము అంబేద్కర్ కాడికి వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాము. మేము ఒకటే స్లోగన్ తీసుకుంటున్నాం, మీరు అన్న డబుల్ బెడ్రూమ్లు గజ్వేల్లు ఇప్పటికి ఎన్ని ఇచ్చిర్రు, అదేవిధంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో 10 ఏళ్ళు గజ్వేల్లో ఉండిమి, నేను ఒక 5 ఏళ్ళు ఎమ్మెల్యే ఉంటే అంతకుముందు గీతారెడ్డి గారు ఉండ్రి తీద్దాం, మా రికార్డు కూడా మీరే దిగిరి, మేము అప్పుడు ఏ ఊరికి ఎన్ని ఇళ్ళు ఇచ్చినామో మీ దగ్గరనే ఉంటుంది, ఇప్పుడు మీరు రూలింగ్లు ఉన్నారు, ఆ చర్చకు మేము ఎప్పుడైనా సిద్ధం. ఎందుకంటే ఇది కూడా నువ్వు ఎలక్షన్ గురించి ఇస్తున్నావు అని తెలుసు, ఎలక్షన్ తర్వాత నువ్వు ఏ విధంగానైతే 3 ఎకరాలు దళితులకు ఇస్తానో అది మర్చిపోయినావు. అన్నిటికన్నా ముందు వాళ్ళు దళితులు అడగకుండా వాళ్ళకు ముఖ్యమంత్రి ఇస్తాను, నిన్ను ఎవ్వరు అడగలే, ఆ ముఖ్యమంత్రి ఇయ్యలే, తర్వాత ఉప ముఖ్యమంత్రిని చేసినావు, ఆయన ఏదో బదనాం పెట్టి ఆయన తీసేసినావు, ఇప్పుడు కూడా ఈ ఎలక్షన్స్ గురించి మీరు దళిత బంధు తీసుకురు, అంతేగాని నువ్వు దళితులను ఏదో పైకి తీసుకురావాలి, వాళ్ళని అందరిలో సమానంగా బతికే విధంగా నేను ఆశ రైత కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం అని ఇది మోసం చేసేదానికి ఈ పథకము.